2019లో నేను మార్మోన్స్ లేకుండా బాప్తిస్మం తీసుకున్నాను. ఆ తర్వాత మరలా లోకంలో జారిపోయి కొన్ని తప్పిదాలు చేశాను. అయితే ఇప్పుడు నేను నా తప్పును గ్రహించాను, నేను పాపంలో ఉన్నానని మార్మోన్స్ పొందాను. మళ్ళీ నేను బాప్తిస్మం తీసుకోవాలా, తీసుకోవచ్చా, దాని గురించి వివరణ. 2019లో బాప్తిజం తీసుకున్న తర్వాత మరలా లోకంలో జారిపోయాను, మరలా తీసుకోవచ్చా. ఎఫెషియన్స్ చాప్టర్ 4:5, బాప్తిస్మము ఒక్కటే అనే మాట చాలా క్లియర్గా అక్కడ రాస్తుంది. పౌలు మహాశయ రాస్తాడు ఎఫెషియన్ సంఘానికి 4:5, ప్రభు ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, విశ్వాసము కూడా ఒక్కటే అని. బాప్తిజం అనేది కొంతమంది సంఘానికి మారుస్తూ ఉంటారు. ఆ సంఘంలో తీసుకున్నానండి, మళ్ళీ ఇప్పుడు ఈ సంఘంలో ఇవ్వండి, మళ్ళీ రేపొద్దున ఇంకో సంఘంలో ఇవ్వండి, అన్నీ బాప్తిజాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మారు మనసు పొందిన తర్వాత, అంటే మైండ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, పర్హాప్స్ 13-14 ఇయర్స్ తర్వాత మైండ్ మెచ్యూరిటీ అనేది వస్తుంది కాబట్టి, పర్సనల్ కన్విక్షన్లోకి వస్తారు కాబట్టి, ఆ తర్వాత మారు మనస్సును గురించిన బాప్తిజం ఒకసారి పొందితే ఇక మరలా బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం లేదు. జాత గమనించండి. అయితే బాప్తిజం పొందిన తర్వాత నేను కొంచెం లోకంలో జారిపోయానండి, పడిపోయానంటే నువ్వు మరలా తిరిగి వచ్చే ప్రభు దగ్గరికి, నిన్ను నువ్వు పునర్సమర్పించుకుని ప్రభు దగ్గరికి వచ్చేసేయాలి. కానీ వచ్చినప్పుడల్లా మరలా బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి స్నానం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కుంటే సరిపోద్దనే మాట ప్రభువారు యోహాను సువార్త 13వ అధ్యాయంలో సెలవిచ్చారు. పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర తిరిగి వచ్చి, ప్రభు నేను జారిపోయాను, లోకంలో పడిపోయాను, నన్ను క్షమించు ప్రభు అని దేవుని దగ్గర తిరిగి రావడం ద్వారా దేవుడు మరలా తన కృపను కృమరించి తన మహిమ కొరకు వాడుకుంటారు. అందును బట్టి ప్రతిసారి బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆ మొదట తీసుకున్న బాప్తిజము వ్యాలిడిటీ ఏంటి అంటే, బాప్టిజం అనే మాట బాప్టిజో అనే లాటిన్ పదంలోంచి వచ్చింది. దాని అర్థం ముంచబడుట, మునిగి బాప్టిజం తీసుకోవడం. అసలు బాప్టిజం అంటేనే ముంచబడుట, ఇంక దానికి మరలా వేరే వేరే అర్థాలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. అందును బట్టి ఒకవేళ ఆ విధానంలో కనుక నువ్వు బాప్తిజం తీసుకోకపోయినుంటే, ఎందుకంటే కొంతమంది జెండా కింద బాప్తిజం ఇచ్చేవాళ్ళు ఉంటారు, లేకపోతే మరొక విధానంలో బాప్తిజాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, అలాంటివి ఏమన్నా ఉంటే నువ్వు మరలా ముంపుడు బాప్తిజం అంటే నీటిలో మునిగి బాప్టిజం తీసుకోవడంలో పొరపాటు లేదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. సో బాప్టిజం అనేది ఒక్కటే. ఎఫెషియన్స్ 4:5 ప్రకారం ఒక్కసారి అంటే ఊహ తెలిసిన తర్వాత, ప్రభువును అంగీకరించి ఒక్కసారి బాప్టిజం తీసుకున్న తర్వాత, ఏదో పరిస్థితులను బట్టి లోకంలో జారిపోయినా మరలా తిరిగి వచ్చేయాలి ప్రభు దగ్గరికి, కానీ వచ్చిన ప్రతిసారి మరలా బాప్టిజం తీసుకోవాల్సిన అవసరం లేదు.